नमस्ते वेलकम टू वीसीटी न्यूज़ बुलेटिन मुंदुगा हेडलाइंस పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ ప్రకటన కేఏ పాల్ను కలిసిన సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ తెలంగాణను అప్పులపాలు చేశారని విమర్శ నాకు చీకటి అంటే భయం హీరో సాయితేజ్ నాందా నాకు చెప్పింది అదే అర్జున్ టెండల్కర్ శ్రీకాకుళం జిల్లా మూలాపేట వేదికగా ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన చేశారు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా వచ్చే సెప్టెంబర్ నుంచి విశాఖపట్నం నుంచే పాలన కొనసాగుతుందని వెల్లడించారు త్వరలో విశాఖకు వచ్చేస్తున్నారని అక్కడే ఉంటూ పాలన కొనసాగిస్తారని చెప్పారు మూలాపేట పోర్టు పల్లకు శంకుస్థాపన చేసిన తర్వాత జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలన్నదే తన ఉద్దేశమని వివరించారు రాష్ట్రంలోని అతిపెద్ద నగరం అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖపట్నమని సీఎం చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ వైషమ్యాలు పోవాలనే తపనతో అన్ని జిల్లాలను ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో చీకటి యుద్ధం జరుగుతోందని పెత్తందార్ల వైపు నిలబడ్డ వారితో పేదల పక్షాన నిలబడ్డ మీ బిడ్డ పోరాడుతున్నాడని చెప్పారు మీ బిడ్డ ఒక్కడే వారితో పోరాడుతున్నాడని ఈ యుద్ధంలో మీ బిడ్డకు అండగా నిలవాలని కోరుతున్నానంట జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు తోడేలన్నీ ఏకమైనా సరే దేవుని దయ మీ ఆశీస్సులు ఉన్నంత వరకు తనకు భయం లేదని జగన్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు తెలంగాణ ప్రభుత్వం తరపున బిడ్డింగ్ వేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ సొంత రాష్ట్రం తెలంగాణను కూడా కాపాడలేని నీవు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడతావా అంటూ మండిపడ్డారు కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణను అప్పులపాలు చేశారని ఇప్పుడు అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు దొంగ పాలకులు కావాలంటే ఇప్పుడున్న పాలకుల్నే మళ్ళీ ఎన్నుకోవాలని మీ హక్కులు మీకు కావాలనుకుంటే ప్రజాశాంతి పార్టీకి మద్దతునివ్వాలని ప్రజలను కోరారు తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీని వదిలి బయటకు రావాలని చెప్పారు జనసేనను ప్రజాశాంతి పార్టీలో కలపాలని అన్నారు సాయితే చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా విరూపాక్ష ఇంతవరకు రొమాంటిక్ టచ్ తో కూడా మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చిన సాయితేజ్ తొలిసారిగా చేసిన హర్రర్ థ్రిల్లర్ ఇది సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి అజనీస్ లోక్నా సంగీతాన్ని సమకూర్చారు ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయితేజ్ బిజీగా ఉన్నారు ఈ సినిమా ప్రమోషన్ లో సాయితేజ్ మాట్లాడుతూ నాకు చీకటి అంటే భయం అయితే ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా రాత్రి వేళలోనే చిత్రీకరించారు భయపడవద్దని ధైర్యంగా ఉండమని నాతో చెప్పేవారు మనం ప్లాన్ చేసిన సౌండ్స్ మాత్రమే వస్తే ఓకే కొత్తగా వేరే సౌండ్స్ వినిపిస్తే మాత్రం వెంటనే కార్ ఎక్కేసి వెళ్ళిపోతాను అని నేను అనేవాడిని అలా నైట్ షూటింగ్స్ కొంచెం టెన్షన్ తోనే నడిచాయన్నాడు బౌలింగ్ చేయటాన్ని తాను ఎంతో ప్రేమిస్తానని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ప్రకటించాడు తను ఐపీఎల్ కెరీర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై తొలి వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్ మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడాడు కెప్టెన్ ఆదేశాల మేరకు ఏ సమయంలోనైనా బౌలింగ్ చేయడానికి ఇష్టపడతాను టీం ప్రణాళికకు అనుగుణంగా ఉండటం ద్వారా నా వంతు ఉత్తమ ఫలితాన్ని ఇచ్చేందుకు కష్టపడతాను మేము క్రికెట్ గురించి మాట్లాడుకుంటాం గేమ్ కు ముందు వ్యూహాలపై చర్చిస్తాం ప్రతి ఆటలోనూ సాధనకు తగ్గ ఫలితాన్ని ఇవ్వాలని నాన్న నాకు చెబుతారు నేను కేవలం నా డెలివరీపైనే దృష్టి పెడతాను అని అర్జున్ చెప్పాడు చివరి ఓవర్కు సంబంధించి కార్యాచరణను కూడా వెల్లడించారు మొదటి ఐపీఎల్ వికెట్ సాధించడం గొప్ప విషయం నా చేతిలో ఉన్న దానిపైనే దృష్టి పెడతాను అనుకున్న ప్రణాళికను అమల్లో పెడతాను వైట్ చేసి లాంగ్ బౌండరీకి బ్యాటర్ ప్రయత్నించేలా చేయాలన్నది మా ప్రణాళిక అని వివరించాడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 663,500 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను 24 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యతనివ్వటమే కాకుండా వారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధి బాగా ఉపయోగపడుతుందన్నారు రేపు మహబూబాబాద్ ఆర్తి గార్డెన్ లో నిర్వహించబోయే ఆత్మీయ సమ్మేళనంకు మంత్రులు ఎమ్మెల్సీ ఎంపీలు పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మహబూబాబాద్ రూరల్ 24 మందికి మాత్రమే ఇస్తున్నాం అది దాదాపు
63,63,500 ఇలా మనం ఇస్తున్నాం. చిన్నప్పుడు నేను ఆంధ్రలో చూసేటోని సస్యశ్యామలంగా అంత పచ్చగా, కానీ ఇలా తెలంగాణ ఆంధ్రలో లేదు. తెలంగాణలో ఎంత సస్యశ్యామలం ఉంది, ఎవరి దయ వల్ల ఉంది, ఎవరి ఆశీస్సుల వల్ల ఉంది అనేది మనం దయచేసి ఒకసారి ఆలోచించవలసిన బాధ్యత మన పైన ఉంది. గతంలో 75 రూపాయలు 200 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తే ఏ పార్టీకి ఇచ్చేవాళ్ళు, ఎవరెవరికి ఇచ్చేవాళ్ళు అనేది ఆలోచన చేయాలి. ఇవాళ ఒకటి కాదు, రెండు కాదు, 50 లక్షల మందికి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇవాళ వికలాంగులకు, వృద్ధులకు, బోధకాలు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, ఇవాళ పోడు భూముల్లో పట్టభూములు ఇస్తున్నది కేసీఆర్ కాదా? ఇవాళ ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తున్నది కేసీఆర్ కాదా? మరి మాయమాటలు చెప్తున్న వాళ్ళని నమ్ముదామా? ఇవాళ మనం ఇంత కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మనం ఆదరిస్తామా, ఆశీర్వదిద్దామా అనేది మీరు దయచేసి ఆలోచించి, పవిత్రమైన ఓటు, అమూల్యమైన ఓటు, కార్గుర్తు కోటేసి ప్రభుత్వాన్ని దీవిస్తే మనకు బుక్కెడ అన్నం దొరుకుతుంది అని చెప్పేసి నేను సభాముఖంగా కోరుకుంటూ, వచ్చే ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ స్థానికేతరులకు కాకుండా స్థానికులకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి సభ్యులు గుమ్మడి కుమారస్వామి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని హరిత హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల అధిష్టానం 2 సార్లు ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వకూడదని జైపూర్లో పార్టీ తీర్మానం చేసిందని అన్నారు. స్థానికులకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వటం వల్ల స్థానిక సమస్యలపై తమకు పూర్తి స్థాయి అవగాహన ఉంటుందని అన్నారు. టికెట్ల కేటాయింపులో స్థానిక అభ్యర్థులకు టికెట్ కేటాయించేలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు చొరవ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొల్లి స్వామి, లక్ష్మీపతి గౌడ్, విజయ్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా జైపూర్ తీర్మానం చేసింది, 2 సార్లు ఓడిపోయిన వాళ్లకు టికెట్ ఇవ్వద్దనేది. దాన్ని పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా నా డిమాండ్ ఏమున్నదంటే, ధర్మపురి ప్రజలకు, ఇక్కడ ఉన్న మేధావులకు, బుద్ధిజీవులందరికీ అది ఒకటే విజ్ఞప్తి. ఫస్ట్ లోకల్ ప్రేయర్ బొల్లి స్వామి గారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు సొత్తు కాదు చేస్తున్నా, లోకల్ వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారికి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా నా మిత్రులతోటి వారికి అన్ని రకాలుగా సహాయం చేయడానికి సిద్ధము. అప్పీల్ చేస్తున్నాం ధర్మపురి ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. మేము ఒకటే, మా స్థానికులకు ఇచ్చినట్టయితే వాళ్ళు ఎవరు ఇచ్చినా మేము కష్టపడతాం. 5 సార్లు ఓడిపించాలైనాక కూడా ఆయన టికెట్ క్లెయిమ్ చేయమన్నది ఆయన విజ్ఞత వదిలిపెడతాం. మేము అడుగుతున్నాం స్థానికులకు, ఫస్ట్ గజ్జల స్వామి కానీ, బొల్లి స్వామి కానీ, లేకుంటే మధ్యల రవీందర్ కానీ, బండశంకర్ కానీ, వాళ్ళ అవకాశం ఇస్తే నేను పూర్తి స్థాయిలో సహకరిస్తా. పెద్దలు జీవన్ రెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రి వారు శ్రీధర్ బాబు గారికి కూడా నేను చెప్పడం జరిగింది. వారు కూడా ఆ విధంగా స్పందిస్తారనే భావిస్తున్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. మేము వేడుకుంటున్నాం, దయచేసి ఒకసారి మాలో ఎవరికైనా అవకాశం ఇవ్వండి. రాజకీయంగా ఎదుర్కోలేక తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పైన చేసిన అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య అన్నారు. ఆలంపూర్ నియోజకవర్గ మనవపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్మన్ సరిత మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలోని బీజేపీ నాయకులు మంత్రిని రాజకీయంగా ఎదుర్కోలేకే వ్రాయించి ఇచ్చిన స్క్రిప్టును నిజాలు తెలుసుకోకుండా మూర్ఖంగా మాట్లాడిన రఘునందన్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే మంత్రికి క్షమాపణ చెప్పాలని అన్నారు. నిన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డిపై చేసిన ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. రఘునందన్ రావు వెంటనే మంత్రి నిరంజన్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. క్షమాపణ చెప్పకుంటే మేము మీపై ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆత్మలింగారెడ్డి, బీఆర్ఎస్ ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య, పెద్ద హుస్సేన్, శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖరీదు చేసిన భూములవి, అందులో మంత్రి గారు ఒక తండ్రి స్థానంలో ఉండి కూతుళ్ళు కొన్న భూమి కాబట్టి వాళ్ళు ప్రొఫెషనల్లీ డాక్టర్స్, సో వాళ్ళు వ్యవసాయం చేసుకోలేరు కాబట్టి వాళ్ళు సొంతంగా తీసుకొని వ్యవసాయం చేస్తూ వ్యవసాయ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అది ఒక వాస్తవం. అయితే ఇంకొకటి, ఆర్డీఎస్ భూమి కబ్జా చేసింది అన్నారు. వాస్తవానికి చెండూరికి ఆర్డీఎస్ భూమి, ఆర్డీఎస్ కాంగాకి ఎలాంటి సంబంధమే లేదు, ఆర్డీఎస్ కి ఎలాంటి సంబంధమే లేదు, అదొక విషయం. ఇంకొకటి, అది పెద్దమందడి మండలంలో ఉందన్నారు. పెద్దమందడి మండలం కాదు, అది మానపాడు మండలం అనే విషయం మనందరికీ తెలిసిందే. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, రఘునందన్ రావు గారికి
ఈ చెండూరు ఫామ్ హౌస్ గురించి ఎలాంటి అవగాహన లేదు, అవగాహన రహితంగా ఆయన చేసిన ఆరోపణలు అనేది చాలా హాస్యపదంగా ఉన్నాయి. నిజంగా వాస్తవానికి ఈ రోజు మా అంటే పార్టీ నుంచి ఖండిస్తున్న విషయం ఏంటంటే, వాస్తవానికి అక్కడ ఆ భూములు ఒకప్పుడు మేము చూసినాం మా పక్కన ఊరు భూములే కాబట్టి అక్కడ చూస్తే రాళ్ళు రప్పలు తప్ప అసలు పంట పండించుకునే వీలు లేని విధంగా ఆ పాడుపడ్డ భూముల్లాగా ఉన్న భూముల్ని కేవలం ఈ సురవరం ప్రతాప్ రెడ్డి గారి భూములు కాబట్టి అభిమానంతో వాళ్ళ బిడ్డలు కొనుక్కుంటా అంటే మంత్రి గారు కూడా సహకరించిండ్రు. ఆ అభిమానంతో ఆ భూముల్ని ఈ రోజు బంగారం పండించే విధంగా మార్చిండ్రు ఆయన దగ్గర ఉండి. అలాంటిది మర్చిపోయి పక్కన రైతులు కూడా ఈ రోజు మంత్రి గారు వచ్చినందుకు అక్కడ భూముల యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మూడవ రోజు హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగుతోంది. జేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఏలయ్య చేపడుతున్న యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీ పాతగుడ్లపల్లి గుండ్లపల్లిలో ఈ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రతి మనిషిని కలిసి వారికి కేసీఆర్ చేస్తున్న మోసాలను వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దాగా తీరును చార్జ్షీట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టే పథకాలను, స్థానికంగా ఉన్న సమస్యలను కరపత్రాన్ని రూపొందించి ప్రతి వ్యక్తికి వద్దకు చేర్చారు. ప్రజలకు కరపత్రంతో ఉన్న చార్జ్షీట్ ని వివరిస్తూ మాట్లాడారు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదని అన్నారు. పంటకు బీమా చేయకపోవడంతో అప్పుల్లో ఉన్న అన్నదాతలు ఉన్నారని తెలిపారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు హామీ ఉష్కాక్కేయిందన్నారు. ఇండికో ఉద్యోగం పేరుతో దగా చేశారని, నిరుద్యోగ భృతి ఊసలేదన్నారు. 2023లో కేసీఆర్ ను ఇటు గొంగిడి సునీతను ప్రజలే వారి ఓట్లతో గద్దె దింపుతారని అన్నారు. మటన్ కరాబ్ కావాలి. ఓకే ఓకే. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పోచారం మున్సిపాలిటీ అన్నాజీగూడ ఫ్లైఓవర్ కింద బోయినపల్లి కొండలరెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పోచారం మున్సిపల్ కమిషనర్ సురేష్ తో కలిసి బోయపల్లి సత్యరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా ప్రయాణికుల ఇబ్బందిని గమనించి ప్రయాణికుల సౌకర్యార్థము చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని, బస్సులు ఆటోలో వెళ్లే వాళ్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. నమస్తే. ఎన్జిఓ కాలనీ బస్టాప్ వద్ద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరపున చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ మరియు వనస్థలిపురం సిఐపి
జలందర్ రెడ్డి పాల్గొని చలివేంద్రాని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఎన్జీఓ కాలనీ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. బస్ స్టాండ్ దగ్గర బాటసార్లకు మంచినీరు తాగడానికి ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారికి మరియు గద్దె విజయ నేత ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని, ప్రజలకు మంచినీరు సౌకర్యం అందించాలని, 20 రూపాయలకు ఒక వాటర్ బాటిల్ దొరికే చోట ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచినీరు అందిస్తున్నారని చాలా గొప్ప విషయమని అన్నారు. ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు ముఖ్య అతిథులకు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. గద్దె విజయ నేత మాట్లాడుతూ గత 15 సంవత్సరములుగా ఎండాకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో చలివేంద్రాలు 5 ఉన్నాయని, రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామం ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు రావు పండుబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి రావు పండుబాబును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జూపల్లి రమేష్ రావు, గంగాధర్రావు, ఎంపీటీసీ నాయుడు శ్రీను, ములకలపల్లి మండల నాయకులు బత్తుల అంజుబాబు, యుగేందర్, ముల్లపూడి వెంకటేశ్వరరావు, పొంగులెట్టి అభిమానులు, రావుపండి యువసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చల్లగా ఆరోగ్యంగా ఆ భగవంతుడి దయతో ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండే విధంగా భగవంతుడు దీవించాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేను కూడా అక్కడ దీవిస్తూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. పన్నెండు యొక్క జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా సీనన్ ఆధ్వర్యం జరగడం చాలా ఆనందదాయకంగా భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామలో నాట్కో ఫార్మా వారు సామాజిక బాధ్యతగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో హోంమంత్రి మహమ్మద్ అలీ, డీజీపీ అంజని కుమార్, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర, ఎంపీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ లు పాల్గొన్నారు. అనంతరం డీజీపీ అంజని కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో సేఫ్టీ సెక్యూరిటీతో పాటు అభివృద్దిలో పోలీసుల సహకారం ఉందన్నారు. పోలీసు డిపార్ట్మెంట్ కు సహకరిస్తున్న ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హోంమంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ దేశంలో నెంబర్ వన్ పోలీస్ తెలంగాణ పోలీస్ అన్నారు. తెలంగాణ వచ్చాక అభివృద్దిలో అందరికంటే ముందుందన్నారు. తెలంగాణ దేశంలో నెంబర్ వన్ అన్నారు. అభివృద్దితో పాటు పోలీస్ సహకారంతో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండటం వల్ల ఎక్కడి నుండైనా పెట్టుబడులు పెడుతున్నారు. సీఎం కేసీఆర్ పోలీస్ వారికి అధిక బడ్జెట్ కేటాయిస్తుందన్నారు. ప్రజల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ల వల్ల పోలీసులపై గౌరవం పెరిగిందన్నారు. పోలీస్ కోటాలో మహిళలకు 35% రిజర్వేషన్ తెచ్చామన్నారు.
Nandigama Police Station new building inauguration kosam mana Telangana State Home Minister Janab Muhammad Mahmood Ali Gariki, MP Gariki, MLA Gariki, MLC Gariki, Cyberabad Police Commissioner Stephen, under officers ki, and most important, the facility creation kosam oka background support, NATCO Trust, under ki na taraf nunchi shubhakanshalu. Mana Telangana state lo police department ki contribution okate safety, security and prevention of crime kaadu. Economic development lo kuda మన డిపార్ట్మెంట్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని మహిళా సమాఖ్య కార్యాలయంలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. గతంలోని సిసి ఏపీఎం సంబంధిత అధికారులు కలిసి ఓన్లీ కొత్త చెరువు మండల కేంద్రంలోని దాదాపు 40 లక్షల వరకు శ్రీనిధి డబ్బులు తినేశారని బాధిత గ్రూప్ సభ్యులు మహిళా సమాఖ్య అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఎండ గాలికి వెళ్లి కష్టం చేసి సంపాదించిన సొమ్ముని పొదుపు రూపంలో కడితే ఇలా అవినీతి పరులు తినేయటం బాధాకరమని బాధిత గ్రూప్ సభ్యులు వావితన చెందారు. అధికారులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని మహిళలు కోరుతున్నారు. రూపాయలతో ఇక్కడ మండల సమైక్యలో ఏపీఎం గారి దగ్గరికి డ్వాక్రా మహిళల్లో ఉన్న సభ్యులందరూ రావడం జరిగింది. శ్రీనిధి లోన్లో చాలా అక్రమాలు చేస్తున్నారు. బుక్ కీపర్లు అయితేనేమి, సీసీలు అయితేనేమి, అకౌంట్ హెడ్లు అయితేనేమి, మెయిన్ శ్రీనిధి మేనేజరు వీళ్ళంతా కుమ్మక్కయ్యి గ్రామ సంఘాల్లో డబ్బులన్నీ తినేస్తున్నారు. కొత్త చెరువులో 8 గ్రామ సంఘాలు ఉంటే దాదాపుగా 40-50 లక్షలు ఓడి చూపిస్తున్నారు. కానీ సభ్యుల దగ్గర నుంచి సమాజ సేవ చేయడానికి వయసుతో నిమిత్తం లేదు, మంచి మనసు ఉంటే చాలు, అయిన వాళ్లను ఆదుకున్నప్పుడే మనసు సంతృప్తి చెందుతుందని భావించిన మైనార్టీ నేత ఉమర్ ఖాన్ రంజాన్ పండుగను పురస్కరించుకుని 200 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు తన వంతు బాధ్యతగా నిత్యావసర సరుకులు అందజేసి అయిన వాళ్ల మీద ఉన్న మమకారాన్ని గుర్తు చేసుకుంటూ సమాజ సేవలో ముందుకు సాగుతూ అందరి మన్ననలు పొందుతున్నాడు. ఉమర్ ఖాన్ ఇలాంటి సేవా కార్యక్రమాలు బుధవారం గోరెట్ల పట్టణంలోని తన నివాసం వద్ద దాత ఉమర్ ఖాన్ తన తండ్రి మహబూబ్ ఖాన్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఈ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట్ల పట్టణానికి చెందిన మండల మైనార్టీ నేత ఉమర్ ఖాన్ రంజాన్ పండుగను పురస్కరించుకొని పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రత్యేకంగా ప్రతి ఏడాది రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద కుటుంబాలకు చీరలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది మాత్రం ఆ కుటుంబాలకు మరింత చేయూతనివ్వాలన్న ఆలోచనలో 9 రకాల నిత్యావసర సరుకులతో చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. घर तू चार्ज ने लेना हुआ ये बच्चे ने लेना हुआ बच्चा काल लिया ये हमारा खराब चार्ज हुआ सुधु मिली को बच्चा करने बुला लेगा कि लेना वो निकालो पुर्जे निकाल दो बाहर तो आज रे का बैग वापस करने को डेढ़ का देखो
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.